హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకినాడ మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు చూద్దాం. అలాగే మహారాష్ట్రలోని లాసల్గండ్ మార్కెట్ ఉల్లి ధర కూడా చూద్దాం. అలాగే ఎక్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 21/2/2024 సంబంధించిన రేట్లు. ఇవి కాకినాడ జిల్లాలోని తుని మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి, వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారు. 100 కేజీల రేట్లు అండి నేను చెప్పేటవన్నీ. ఉల్లిగడ్డలు వచ్చేసి మంచి క్వాలిటీ 80 mm ఫుల్ పెద్ద సైజులు వచ్చేసి 2400 నుంచి 2600 వరకు వెళ్తే, 70 mm వచ్చేసి 2200 నుంచి 2400 వరకు వెళ్ళాయి. 55 mm ముక్కలు సైజులు వచ్చేసి 2000 నుంచి 2200 వరకు వెళ్ళాయి. మీడియం క్వాలిటీలు 1800 నుంచి 200 వరకు 2000 వరకు వెళ్ళాయి. గోల్డ్ టాల్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉండేవి 1500 నుంచి 1800 వరకు వెళ్తే, గోల్డ్ టీలు వచ్చేసి 1200 నుంచి 1400 వరకు వెళ్ళాయి. హోటళ్ళకి వేసేటివి లావుటివి మంచి జోడాలు బాగునేటివి అయితే 1000 నుంచి 1200 వరకు వెళ్తున్నాయని చెప్తున్నారు. మిర్చి వచ్చేసి 3000 నుంచి 3500 వరకు వెళుతుంది. పొటాటోస్ అంటే ఆలుగడ్డలు వచ్చేసి 1500 నుంచి 1800 వరకు వెళ్ళాయి. అల్లం వచ్చేసి కర్ణాటక అల్లం మంచి క్వాలిటీ ఉండేది 9000 నుంచి 10000 వరకు వెళ్తుందన్నారు. ఎల్లిపాయలు వచ్చేసి మధ్యప్రదేశ్వి 15000 నుంచి 25000 వరకు వెళ్తుందని చెప్తున్నారు. టమాటోలు 29 కేజీల బాక్స్ వచ్చేసి 450 నుంచి 500 వరకు వెళ్తుందని చెప్తున్నారు. కర్ణాటకలోని ఉల్లిగడ్డలు మిక్స్డ్ మాలు, కర్నూలు నుంచి వెళ్ళే మిక్స్డ్ మాలు, ఆనియన్ వచ్చేసి మన లోకలు 1200 నుంచి 1600 వరకు వెళ్తుందని చెప్తున్నారు. నాసిక్ నుంచి వచ్చే 55 mm టమాటోలు వచ్చేసి 400 నుంచి 450 వరకు వెళ్తుందని చెప్తున్నారు. వీళ్ళు ఉల్లిగడ్డలు అయితే ఒక 200 నుంచి 250 రూపాయల వరకు తగ్గినట్టు చూపిస్తున్నారు. అలాగే లాసల్గండ్ మార్కెట్కి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తి కమిటీ లాసల్గండ్కి సంబంధించినట్టు తేదీ వచ్చేసి 21/2/2023 సంబంధించినట్టు మొత్తం 350 వచ్చాయని చెప్తున్నారు. ఎర్రవుల్లి అంటే కొత్త ఉల్లి అండి. మొత్తం సగటున వచ్చేసి 1200 నుంచి 1150 వరకు వెళ్తుందని చెప్తున్నారు. మంచి క్వాలిటీ ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీ ఉంటే 1533 రూపాయల వరకు టచ్ అయిందని వీళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. 250 రూపాయల నుంచి 300 వరకు డౌన్గా అమ్ముతుంది ఈరోజు పొద్దున్న బీటు. ఇప్పుడు నడిచే బీట్ అండి, ఇప్పుడు నడిచినది ఇది. 250 నుంచి 300 వరకు డౌన్గా వెళ్ళిందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఎందుకు తగ్గిందనే దాని గురించి మనం వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఫ్రెష్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎవరు పోస్ట్ చేశారంటే రోహిత్ కుమార్ సింగ్. ఈయన ఎవరంటే వ్యవహారాల కార్యదర్శి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆయన. 31 మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతి నిషేధం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేస్తున్నారు. అంటే 31 వరకు ఎటువంటి ఎక్స్పోర్ట్ లేదు అని ఈయన ఎక్స్లో నిన్న మధ్యాహ్నం పోస్టు చేశారు. దాని నుంచి నిన్ననే కొంచెం డల్ అయింది మార్కెట్. ఈరోజు ఆటోమేటిక్గా దీని ప్రభావం చూపించేసింది. మేము ఎటువంటి ఎక్స్పోర్ట్ అయితే ఇవ్వలేదు, 31 వరకు ఈ నిషేధం ఇలాగే కొనసాగుతుందని వీళ్ళు డిక్లేర్గా ఎక్స్లో పోస్టు చేసేసాడు ఈయన. దాన్ని బట్టి డౌన్గా నడుచడానికి కారణం ఉంది. అంటే ఎక్స్పోర్ట్ అయితే డౌన్ అయింది. రైతులకు నేనేం తెలియజెప్తానంటే ఇది దీని రూపకంగా రేట్ అయితే డౌన్ కావచ్చు. ఒక 2-3 రూపాయలు ఇప్పుడైతే ఎంతైతే పెరిగిందో అంత డౌన్ కావచ్చు. వీలైన తొందర మీరు అమ్మేసుకోమని చెప్తాను. మీరు కూడా ఆలోచించుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.